నమస్తే. మహీధర్స్ ప్లానెట్ లీఫ్ కి స్వాగతం, సుస్వాగతం. ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణం చేసిన తరువాత దైవ దర్శనం చేసుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ధ్వజస్తంభం దగ్గర కొట్టే గంటను బలి అంటారు. నిత్యహారతులు జరిగే దేవాలయాలలో షోడశోపచార పూజా విధానం చేయాలంటే ధ్వజస్తంభం తప్పనిసరి. దీపారాధనలు, నైవేద్యం వంటి ఉపచారాలు ధ్వజస్తంభానికి కూడా చేస్తారు. ఆలయంలో మూల విరాట్టు ఎంత ముఖ్యమో ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యం. ధ్వజస్తంభం ఉంటేనే దేవాలయానికి ఆలయత్వం ఉంటుంది, లేకపోతే అవి కేవలం మందిరాలు మాత్రమే. ధ్వజస్తంభానికి జీవధ్వజం అనే మరో పేరుంది. దీనిని దారుబేరం అని కూడా అంటారు. విగ్రహాల అనుష్ఠాన అర్చనల వల్ల భగవంతుని చూపు ఈ ధ్వజస్తంభానికి తగులుతుంది. అందువల్ల ఈ స్తంభానికి పవిత్రతతో పాటు శక్తి కూడా లభిస్తుంది. ధ్వజస్తంభానికి కూడా బలిహరణాలు, అర్చనలు జరుగుతుంటాయి. ధ్వజస్తంభాలకు కేవలం ఈ వృక్షాలనే ఉపయోగిస్తారు. మోదుగా, అశ్వత్థ, మారేడు, బంధూకం, పనస, వకుళ, మద్ది వంటి వృక్షాలను ఉపయోగించినట్లయితే సంవత్సరాల పాటు బలంగా ఉంటాయి. వైష్ణవాలయాల్లో ధ్వజస్తంభం జెండా మీద గరుత్మంతుని చిహ్నం, శివాలయాల్లో నందీశ్వరుని చిహ్నం, అమ్మవారి దేవాలయాల్లో సింహ చిహ్నం ఉంటాయి. కొన్ని దేవాలయాలలో రాతి ధ్వజస్తంభాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు అడవిలో దారి తప్పిన బాటసారులకు ఎత్తున కనిపించే ధ్వజస్తంభ దీపాలే దారి చూపించేవి. వీటి ఆధారంగా ఏ గుడినో పల్లెనో చేరుకుని ప్రజలు తలదాచుకునేవారు. ఇప్పుడు ఆ అవసరం లేకపోయినా కార్తీక మాసంలో ప్రజలు ధ్వజస్తంభం మీద ఆకాశ దీపం వెలిగించి మహాదాత మయూర ధ్వజుని గౌరవిస్తున్నారు. ఆలయాలలో ప్రతిష్ఠించే ధ్వజస్తంభం వెనుక మయూర ధ్వజుని కథ దాగి ఉంది. కురుక్షేత్ర యుద్ధానంతరం సింహాసనాన్ని అధిష్ఠించిన ధర్మరాజు అధర్మానికి తావు లేకుండా రాజ్యపాలన చేస్తున్నాడు. ధర్మమూర్తిగా, ఎదురులేని దాతగా కీర్తి పతాకం అందుకోవాలనే కాంక్షతో ఎడతెరిపి లేకుండా దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టాడు. ఇది గమనిస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగు గుణపాఠం నేర్పాలనుకున్నాడు. అశ్వమేధ యాగం చేసి శత్రురాజులను జయించి దేవ బ్రాహ్మణులను సంతుష్టుల్ని చేసి రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేసుకోమ్మని ధర్మరాజుకి సలహా ఇచ్చాడు కృష్ణుడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసావహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించాడు. నకుల సహదేవుడు సైన్యంతో యాగాశ్వరక్షకులై బయలుదేరారు. ఆ యాగాశ్వం చివరికి మణిపుర రాజ్యం చేరింది. ఆ రాజ్యాన్ని మయూరధ్వజుడు పాలిస్తున్నాడు. ఆయన మహాపరాక్రమవంతుడిగా, గొప్ప దాతగా పేరుగాంచాడు. మయూరధ్వజుని కుమారుడైన తామ్రధ్వజుడు పాండవుల యాగాశ్వమును బంధించాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవులు, భీమార్జునులు ఓడిపోయారు. ఈ విషయం తెలిసిన ధర్మరాజు ఆగ్రహంతో మణిపురానికి బయలుదేరగా కృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుణ్ణి జయించేందుకు ఒక కపటోపాయాన్ని వివరించాడు. శ్రీకృష్ణుడి పథకం ప్రకారం ధర్మరాజుతో పాటు వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరాడు కృష్ణుడు. వారిని చూచిన మయూరధ్వజుడు వారికి దానమివ్వదలచి ఏం కావాలో కోరుకోమని అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడు, తమ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుణ్ణి పట్టుకుంది. బాలుని విడిచిపెట్టవలసిందని ప్రార్థించగా అందుకు ఆ సింహం, మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజ్యాధిపతి అయిన మయూరధ్వజుని శరీరంలో సగభాగం ఆహారంగా కావాలని కోరింది. ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరంలో సగభాగం దానమిచ్చి బాలుని కాపాడమని వేడుకుంటున్నాము. ఆ మాటలు విని అందుకు అంగీకరించిన రాజుకు కృష్ణుడు మరో షరతు విధించాడు. శరీరంలో సగభాగాన్ని ఆయన భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వాలని చెప్పాడు. దానికి కూడా అంగీకరించిన మయూరధ్వజుడు అందుకు తగిన ఏర్పాట్లు చేయించాడు. భార్యాసుతులు అతని శరీరాన్ని కోయటం చూచిన ధర్మరాజు అతని దానగుణానికి నివ్వెరబోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు రావడం గమనించిన ధర్మరాజు తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు అక్కరలేదన్నాడు. అందుకు రాజు, మహాత్మా, తమరు పొరపాటు పడ్డారు. బాధతో నా శరీరాన్ని మీకు ఇవ్వడం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది. ఆ భాగ్యం నాకు కలుగలేదని ఎడమ కన్ను బాధపడుతోంది అంటూ వివరించాడు. దాంతో మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపమును చూపించి ఏదైనా వరం కోరుకోమన్నాడు. అందుకు మయూరధ్వజుడు, పరమాత్మ,
నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందుండేలా దీవించండి అని కోరుకోగా అందుకు శ్రీకృష్ణుడు తథాస్తు పలికాడు. మయూర ధ్వజ, నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన తరువాతే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలమవుతుంది అంటూ మయూరధ్వజుడికి వరాన్ని ప్రసాదించాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన ఇటువంటి అద్భుతాలను క్రింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి.